బ్యాక్ న్యూస్. సింగరేణియులపై రాజకీయ పార్టీలు కన్నేశాయి. కోల్ బెల్ట్ పరిధిలోని 10 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా కార్మికులపై హామీల జల్లు కురిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ తాము రూపొందిస్తున్న మేనిఫెస్టోల్లో కార్మికుల సంక్షేమం కోసం పలు ఆకర్షణీయ పథకాలకు చోటు కల్పిస్తున్నాయి. అయితే అప్పటి హామీలు నేటికీ నెరవేరకపోవడంతో కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. మరి నేటి అసెంబ్లీ ఎన్నికల్లో కార్మికుల ఓట్లు ఏ మేరకు ప్రభావితం చూపించనున్నాయో వేచి చూడాలి. సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లోని 10 నియోజకవర్గాలపై రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఆయా నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు సింగరేణియులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో తాము రూపొందిస్తున్న మేనిఫెస్టోలో కార్మికుల కోసం వివిధ హామీలు గుప్పించే పనిలో తలమునకలయ్యాయి. అయితే గతంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వాటిని నెరవేర్చడంలో విఫలం చెందడంతో కార్మికులు గుర్రుగా ఉన్నారు. తామే స్వయంగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని టీఆర్ఎస్ 3 నియోజకవర్గాల్లో 2 చోట్ల తాజా మాజీ ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటించగా చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ను అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్కా సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యల గెలుపోటంలను సింగరేణి కార్మికుల ఓట్లు ప్రభావితం చేయనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 52,000 మంది కార్మికులు ఉండగా మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలలో సింగరేణి కార్మికుల సంఖ్య దాదాపు 20,000 మంది ఉంటారు. మంచిర్యాల నియోజకవర్గంలో 12,000 మంది కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే చెన్నూరు నియోజకవర్గంలో 5,000 మంది కార్మికులు ఉండగా బెల్లంపల్లిలో 3,000 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు సింగరేణి ప్రాంతాల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. సింగరేణి కోల్డ్ బెల్ట్ ప్రాంతాలైన శ్రీరాంపూర్, నస్పూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలలో కార్మికులు టీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. గత సంవత్సరం క్రితం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ తరపున పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్, మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు టీబీజీకేఎస్ తరపున ప్రచారం చేసి కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి ఎన్నికలలో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ గెలిచిన అనంతరం వారసత్వ ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు ఇస్తే న్యాయస్థానంలో చిక్కులు ఎదురవుతాయని, దాని స్థానంలో కారుణ్య నియామకాలు అనే పేరుతో కార్మికులకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పినప్పటికీ అమల్లో ఆచరణకు నోచుకోవడం లేదని సింగరేణి కార్మికులు ఆరోపిస్తున్నారు. హామీ ఇచ్చి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ వారు చెప్పిన కారుణ్య నియామకాల్లో స్పష్టత లేదని, ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. సింగరేణి ఉద్యోగులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అందరికీ మెడికల్ ఇన్వాలిడిటీ కింద అన్ఫిట్ చేసి వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇదే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 2013లో గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు 24 నెలలు సర్వీసు కలిగి ఉండి అన్ఫిట్ అయితేనే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఒక ద్రోహపూరితమైనటువంటి సర్కులర్ తీయడం వల్ల ఈరోజు వందలాది మంది కార్మికులు అన్ఫిట్ అయితే 24 నెలలు లేదు సర్వీస్ అని చెప్పేసి ఆ బిడ్డలను పక్కకు పెడతా ఉన్నావు. ఇట్లాంటి నేపథ్యం ఈరోజు కార్మిక ద్రోహానికి నువ్వు పాల్పడ్డావు. ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్పడ్డటువంటి పరిస్థితిలో గని కార్మికులు కన్నెర్ర చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో ముందుకు వెళ్లడం లేదని, ఎప్పుడు ఏదో ఓ రకమైన హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి మళ్లీ పాత పాటే పాడుతున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు. సింగరేణిలో ఎన్నికలు జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ శ్రీరాంపూర్కి వచ్చి సింగరేణి కార్మికులకు వరాలు ప్రకటించారు. ముఖ్యంగా దాంట్లో కారుణ్య నియామకాలు ఇస్తామని, ఒక్కరోజు సర్వీసు మిగిలిన్నా సరే కార్మికులు అప్లై చేసుకుంటే వారసత్వం ఇస్తామని ప్రకటన చేశారు. కానీ అది ఆచరణకి నోచుకోలేదు. కేవలం 30-40% మందికి మాత్రమే వారసత్వ ఉద్యోగాలు ఇస్తూ మిగతా వారిని సర్ఫేస్ ఫిట్ పేరు మీద సేమ్ జాబ్ చేసుకోమని, అదేవిధంగా సర్ఫేస్లో చేసే కార్మికుల్ని కూడా ఫిట్ అన్ఫిట్ చేయకుండా సతాయిస్తున్నారు. దీంట్లో లక్షలాది రూపాయలు
లంచాలు నడుస్తున్నాయి. ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సంవత్సర కాలం పూర్తయినప్పటికీ అమలుపై నాయకులకు చిత్తశుద్ధి లేదని, అదే నాయకులు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని వస్తున్నారని, హామీ ఇచ్చి మోసం చేసిన అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కూడా కార్మికులు చర్చించుకుంటున్నారు. వారసత్వ ఉద్యోగాల పేరుతో ఓట్లు వేయించుకుని కారుణ్య నియామకాల పేరుతో మోసం చేశారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీబీ జీకేఎస్ గెలిచిన వారసులకు ఉద్యోగాలు రావడంతో కార్మికులే స్వయంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగటం టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.